రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధికి కృషి చేయాలని ఆల్ ఇండియా బంజారా సేవాలాల్ సమితి రాష్ట్ర అధ్యక్షులు శ్యామ్ నాయక్ డిమాండ్ చేశారు. మెదక్ ఐబీ గెస్ట్ హౌస్ లో జరిగిన సమావేశంలో జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సమితి జిల్లా అధ్యక్షునిగా ఫుల్సింగ్ నాయక్, ప్రధాన కార్యదర్శిగా ప్రేమ్ సింగ్ నాయక్ సహా మొత్తం కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా శ్యామ్ సింగ్ నాయక్ మాట్లాడుతూ, జనాభా తమాషా ప్రకారం గిరిజనులకు 10% అధిక రిజర్వేషన్లు కల్పించాలన్నారు. సేవాలాల్ జయంతిని నిర్వహించే 15 ఫిబ్రవరిన సెలవు దినంగా ప్రకటించాలని, అదేవిధంగా వివిధ జిల్లాల్లో గిరిజనులు పోడు భూముల కోసం పోరాటం చేస్తున్నారని, వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. మా గౌరవ మాజీ ఎంపీ వినోద్ కుమార్ గారు వీళ్ళంతా సెంట్రల్ గవర్నమెంట్ సంప్రదించి జనాభా ప్రాతిపాదిక పైన ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ పెంచుకోవచ్చు ఆ హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని చెప్పి కూడా రికమెండేషన్ లెటర్ స్టేట్ గవర్నమెంట్కి వచ్చింది. కనుక మాకు రిజర్వేషన్ పెంచితే ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మా సేవాలాల్ జయంతిని రాష్ట్ర పండగగా గుర్తించడం జరిగింది, దానికి ధన్యవాదాలు. కాకపోతే మా మొత్తం ఒక్కరోజుగా జరపట్లేదు, దీన్ని ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రోజు హాలిడేస్ ఇవ్వడం మూలంగా మాకు ఇబ్బంది అవుతుంది. కనుక రాష్ట్ర వ్యాప్తంగా 15 ఫిబ్రవరిను సెలవు దినంగా ప్రకటించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గత సంవత్సరం అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో సేవాలాల్ జయంతి ఉత్సవాలు ప్రభుత్వ పరంగానే జరపడం జరిగింది. వాటిలో